సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో నా దాంట్లో ఉన్న ప్రెగ్నెన్సీ వాళ్ళందరికీ కూడా ఒక డౌట్ వస్తూ ఉంటుంది, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ అనేది చేసుకోవచ్చా లేదా, గౌరమ్మను పెట్టొచ్చా లేదా, నేను బతుకమ్మ పేర్చొచ్చా లేదా అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. అందుకే మీరందరూ కూడా వీడియో అనేది ఓపెన్ చేసి ఉంటారు. సో అన్ని ఫెస్టివల్స్ గురించి చెప్తూ ఉంటా కాబట్టి ఈరోజు బతుకమ్మ గురించి చెప్తూ ఉన్నాను. సో ఈ బతుకమ్మ ఫెస్టివల్ అనేది మీరు ఒకవేళ 5th month ప్రెగ్నెన్సీ అనుకోండి, మీరు 5th month వరకు కూడా చేసుకోవచ్చు. తర్వాత నుంచి కొంచెం మీరు బతుకమ్మ పేర్చేటప్పుడు కూడా ఇలా కింద కూర్చోకండి, కొంచెం స్టూల్ ఏదైనా మెయింటైన్ చేసుకొని స్టూల్ మీద కూర్చొని ఎవరి హెల్ప్ అనేది తీసుకొని బతుకమ్మ అనేది పేర్చండి. మనకి ఉంటే చేసుకోవడానికి ట్రై చేయండి 5th month వరకు కూడా. లేదు మా వల్ల అవ్వట్లేదు అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చేయకుండా ఉంటేనే బెటరు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, అక్కడ చేస్తే అక్కడ చూసినా కానీ సేమ్ ఫలితం అనేది వస్తుంది మనకి. సో ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా చేయాలి అనుకుంటే మాత్రం 5వ నెల వరకు మీరు బతుకమ్మని పేర్చుకోవచ్చు. అండ్ మీరు తర్వాత బతుకమ్మని 5వ నెలలో తర్వాతి వాళ్ళు చూస్తూ ఉంటే ఏంటంటే, మీరు బతుకమ్మ పేర్చకపోయినా కానీ ఎవరింట్లోనే బతుకమ్మ పేరుస్తూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండండి వెళ్ళి. అండ్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నప్పుడు మీరు కూడా ఒక చిన్న బతుకమ్మ అనేది తీసుకొని వెళ్ళి, అక్కడ మనకి బతుకమ్మ ఎక్కడైతే ఆడుతూ ఉంటారో అక్కడికి వెళ్ళి మీరు కాసేపు ఒక రౌండ్ అది తిరిగి మీరు దండం పెట్టుకొని వస్తే కూడా సేమ్ మనం ఇంట్లో చేసుకున్న పుణ్యమే దక్కుతుంది. సో మనకి ఇంట్లో బతుకమ్మ అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి, 5th month వరకు ఉంటే చేసుకోండి. కానీ తర్వాత మాత్రం మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ వెంట వెళ్ళి అక్కడ బతుకమ్మ ఆడినా కానీ మీకు అదే ఫలితం దక్కుతుందన్నమాట. సో ఖచ్చితంగా బతుకమ్మ పండుగని ఈ ప్రెగ్నెన్సీ టైంలో చేసుకోవచ్చు 5వ నెల వరకు. తర్వాత నుంచి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, మరీ ఎక్కువగా కాకుండా ఒక్క రౌండ్ అలా తిరిగి మీరు గౌరమ్మని దండం పెట్టుకొని వస్తే సరిపోతుంది. సో ఖచ్చితంగా మీ అందరికీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ లాస్ట్గా మీ అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు హ్యాపీగా చేసుకోండి అండ్ జాగ్రత్తగా ఉండండి. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.